నా మలేష్ రా. నెక్స్ట్ అల్లీపూర్ జోష్ ఖాన్. దాని తర్వాత పిండాల దుర్గమ్మ. బస్ ఏమిగను మా శుభాకాంక్షలు అమ్మా, అందరు సహకారం. శ్రమించాలే. థ్యాంక్ యూ. ఎప్పుడు నేను కలవలే మొదటి నుంచి పార్టీకి తీసుకోమ్మా. దా మళ్ళా కేసీఆర్ రావాలన్నా? రావాలంటే మన గుర్తు ఏంటిది? మనది ఏం గుర్తు? తీసుకో మళ్ళీ మర్చిపోయి మంచి బందోబస్తు అమ్మా. శుభాకాంక్షలు అమ్మా, సంతోషం. అమ్మా మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తారా? ఎవరు చెప్పినారా? ఇట్లా పట్టుకోమ్మా. చూడు, అంతకుముందు సర్కార్ కల్ ఎప్పుడైనా నచ్చునా మహిళలకు? ఏమన్నా నచ్చునాయా? సరే, అంటే వాళ్ళిద్దరు అమ్మా శుభాకాంక్షలు, సంతోషమా? అమ్మా ఇట్లా పట్టుకోండి. వినాడా? మళ్ళీ గెలిపిస్తారా? థ్యాంక్ యూ. దా శుభాకాంక్షలు. చేయండి సార్, టౌన్ పట్టరు. అమ్మా శుభాకాంక్షలు. మళ్ళీ కేసీఆర్ సార్ గెలిపిస్తారా? ఆశీర్వాదం ఉంటారా? మళ్ళా నిలబడాలనా? దా అమ్మా బాగున్నారా? బ్యాగ్స్ వేసుకోవాలి. మళ్ళీ కేసీఆర్ సార్ గెలిపిస్తారా? ఇవే ఉదయం ఇంకా కూర్చుంటేదమ్మా. ఒకసారి అల్లీపూర్ పోయినప్పుడు అల్లీపూర్లో
ఒక అమ్మ చదువు రాదు, బిడ్డ పెళ్లి చేసింది. అప్పుడు 75 వేలు ఉండే. ఆ 75 వేల రూపాయలు అందిన సందర్భంగా అప్పుడు బంగారం ధర తక్కువండే. ఇప్పుడు మోడీ బంగారం ధర బాగా పెంచి మన అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. జాతర బంగారం ధర పెంచి అప్పుడు తక్కువండే. ఒక తులనర బంగారం నీలమామగా కేసీఆర్ గారు నా బిడ్డకు పెట్టిందని ఆమె సంతోషంతో కన్నీళ్లు కార్చి ఈ ప్రభుత్వం ఈ కేసీఆర్ మరి అప్పుడు కూడా సార్ ఇళ్ళకాలం చల్లగా బతకాలని మరి నాభి నుంచి నాలుగ మీద నుంచి కాదు నాభి నుంచి దీవించిన సందర్భం చూశాను నేను. కుటుంబ సభ్యులు వచ్చిందా? వచ్చినామమ్మా. ఆ శ్రీనివాసు బాగా బీమారం చనిపోతే ఇప్పటి వరకు దాదాపు 5,65,000 తెచ్చినాం. ఇవాళ మళ్ళీ 3,00,000 రూపాయల చెక్ తీసుకొచ్చినామ్మా. ఇవి మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. పైకి నన్ను బాగా బీమారయ్యారు. వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. వెంకట సుబ్బయ్య కొడుకు. ఎవరన్నారా మా ఆంధ్ర మేస్త్రీలు? ఎవరన్నా ఎవరు లేరు? అక్కడే లేరా? నమస్కారం. మీ పేరు? బ్రహ్మయ్య. దా పట్క మేస్త్రీ. వీరాపూర్ రోడ్. ఇది మొదటి ఆ పక్కకు మేడం పక్కకు లేకపోతే వాళ్ళకు అమ్మా బ్యాంకులు వేసుకో అమ్మా. ఇప్పుడు ఇదొక చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏం చేసినా ఒక చరిత్రడే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది భారతదేశం దాన్ని అనుకరిస్తున్నది అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. ఏ పథకం చూసినా కానీ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తే భారతదేశం అనుకరిస్తున్న మాట. ఇది వాస్తవం. ఉదాహరణకు మనం చెరువులు తవ్వినాం మిషన్ కాకతీయ. కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవరంలో పథకం పెట్టింది. మనం మిషన్ భద్రత పథకం పెట్టి ఊరూర ట్యాంకులు కట్టినాం. వాళ్ళు హర్ ఘర్ జల్ అని మొదలుపెట్టారు. మన రైతు బంధు పథకం మొదలుపెట్టాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో కుల వృత్తులు సంరక్షించుకోవడానికి మనం బీసీ బంధు పథకం తీసుకొస్తే వాళ్ళు విశ్వకర్మ బంధు పథకం అని చెప్పి బ్యాంకు లోన్ పెట్టిన తర్వాత తీసుకొచ్చారు. అంటే ఏది చూసినా కానీ ముందుగా మనం ఛాల్ చేసాక దేశం అంతా కూడా మన వెనకాల నడుస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ మన దగ్గర ఉన్న పథకాలలో ఒక చారణ కూడా లేవు. ఈరోజు రాజకీయ వేదిక కాదు, నన్ను గెలిపించాలి అంటున్నారు కానీ ఎలక్షన్ల టైం ఉన్నది. నన్ను నిలబడమని చెప్పి కేసీఆర్ ప్రచారం చేసుకోమని చెప్పారు. ఎందుకంటే కష్టపడ్డావు, ప్రజలలో బాగున్నది చేయమన్నారు కానీ ఇంకా టైం ఉన్నది. కానీ మీ అందరి సహకారం కూడా కావాలి, వేదిక ద్వారా కోరుతా ఉన్నా. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన మీరు ఆలోచన చేయాలి. మహిళలు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, యువత ఎక్కువ ఉన్నారు. ఉన్న కొద్ది మంది అయినా కాదు. మీరు ఒక్కసారి ఊరికి మీ ఊళ్ళో కూర్చున్నక్కడ ఇంతమంది 10-20 మంది ఉంటే ఏదో రకంగా అయితే బీడీ పెన్షనా లేకపోతే పెళ్ళైన ఈ కార్యక్రమమా ఏదో రకంగా మనకు ఇవాళ లబ్ధి పొందుతున్న వాట వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క బీడీ కార్మికురాలకు 170,000 రూపాయలు మీ అకౌంట్లో వచ్చినాయి. ఇల్లున్నారా? అమ్మవారైనా బీడీ చేస్తున్నారన్నా? పీసీఎల్ వస్తున్నారా? చెయ్యి కట్టే మీకు లావట్లే. ఏమవుతుంది? ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆ బ్యాంకు లెక్క చూసుకొని 170,000 పైన పడ్డాయి. ఎన్నడన్నా కేసీఆర్ రాకముందు సర్కారు సొమ్ము 17 రూపాయలు తిన్నారమ్మా మీరు ఎన్నడన్నా? మరి అలా 25,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. మరి 25,000 మంది ఆడబిడ్డలుగిన జై కేసీఆర్ అని ఒక్క చెప్తుందా అనేది ఉంటుందా? ఓటమి అనేది ఉంటుందా? కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా ఉంటారా? ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఒక్క రాయకల్ మండలంలో ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు. 2,884 మందికి చెక్కులు ఇచ్చారు. 2,884 జగిత్యాల నియోజకవర్గంలో మా కోట్లేసి గెలిపించిన బిడ్డలకు
దాదాపు 12,000 మందికి ఇచ్చింది. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా భారత దేశ చరిత్రలో ఎవరికి ఆలోచన కూడా రాలే, ఎవరికి ఆలోచన కూడా రాలే అసలు పెళ్లి చేస్తే ప్రభుత్వం పక్షాన మనం కొంత నగదు ఇవ్వాలని చెప్పి. ఇవాళ ఎంతమంది బీద వాళ్ళకు ఆసరైతుంది, కొందరు ఉన్నోళ్ళు ఉండొచ్చు, మధ్యతరగతి ఉండొచ్చు, కానీ కొంతమంది కడు బీదస్తులకి 100,000 రూపాయలు అనేది ఎంతో ఆసర. ఇవాళ చాలామంది మా ఆడబిడ్డలు ఇక్కడ అనుకుంటున్నారు కావచ్చు, ఇప్పుడు ఈ చెక్ వస్తుంది రేపు తీసుకుపోయి బ్యాంకులో వేసుకొని అయితే వాళ్ళు ఏదైనా కొనుక్కున్నాడో లేదా మళ్ళీ బిడ్డకు ఏమైనా పెట్టుడా అనే ఆలోచన చేసే మీకు ఆలోచన అర్థం ఉంటుంది. 100,000 రూపాయలు సంతోషమే నామా, సంతోషమే. మరి అలాంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడిస్తలేదు. బంగారు తెలంగాణ చేస్తా అంటే కారెడ్డలు ఆడారు కేసీఆర్ మీద. మరి బంగారు తెలంగాణ అంటే ఇదే. ఇవాళ మోడీ ధర బంగారం ధర పెంచకపోతే ఇవాళ 2 తులాల బంగారం వచ్చు. అయినా ఇప్పుడు తులం పావో తులం మీద కొద్దిగా తులం నరలు వస్తాయి. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేశారు. పెళ్ళి చేసి నాటి నుంచి మొదలు పెడితే మీరు అందరు కోరుకుంటారు, ఇంతకుముందే చెప్పారు నాకు కూడా బిడ్డ అని, మనోరాలు కూడా పుట్టింది, మీరు కూడా అనుకుంటారు మనోడో మనోరాలు పుట్టాలని. ఈ బిడ్డ గర్భవతి కాగానే అంగన్వాడీకి పోతే తల్లి బిడ్డ మంచిగా ఉండే విధంగా తెలంగాణ రాకముందుకు ఇప్పటికీ ఒక గొప్పగా మంచి ప్రతిరోజు కోడిగుడ్డుతోటి బాలామృతం అవన్నీ ఇచ్చి మంచి పౌష్టిక ఆహారం ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అంగన్వాడీ సెంటర్లకు పోయి చూస్తే ఆశమ్మలు కలిసి టీకాలు వేయించడమే కాదు, మంచి ఒక బుట్ట నిండా న్యూట్రిషన్ కిట్ అని బలమైన ఆహారాన్ని ఇస్తున్నారు. ఇక్కడ తల్లి బిడ్డ బాగుండాలి. సర్కారు దవాఖానలలో డాక్టర్లను ఎక్కువ చేసి ఇవాళ ప్రసూతి ఉచితంగా చేయించి సూట్ కేసు నిండా బట్టలు పెట్టి దాంట్లో పౌడరు స్నో నూనె డబ్బా దోవులు గుట్టకుండా మచ్చడదాను మనరాలు ఏడవకుండా మనవాడు ఏడవకుండా గిలగిల బొమ్మ పెట్టి జీవుల ఇచ్చి 12,000 తర్వాత పిల్లవాడైతే 13,000 అమ్మాయికి ఇస్తున్న ప్రభుత్వం ఏనాడైనా చూసినా మీద చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి అలాంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా కూడా చాలా చెక్కులు వచ్చేట్టు ఇంతకుముందు సారి చెప్పినట్టు నేను ఫోన్ ఎటో మాట్లాడుతున్నాను, ఈడ కూర్చునే నా చిత్తం దాని మీదనే ఉంది. ఈ నడిలో కొద్దిగా చెక్కులు తక్కువ వచ్చినాయి. ఏంది పరిస్థితి అంటే పైసలు రెడీ ఉన్నాయి కానీ ఆ బ్యాంకుల మేనేజర్ జర రాసుట్లా ఆలస్యం చేసిండు. 500 చెక్కులు మన నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నాయి. 500 అంటే 5 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చి బ్యాంకులలో ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు అతి త్వరలోనే మీరు తీసుకొని పోగానే మీ ఊరికి ఇంకెవరు నడుతారు, అరే నీది వచ్చిందా మరి నీ వెనుకనే మా లగ్గం ఇంకా రాలేదనో ఆ తోటి జర అప్లై లేట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వండి, 500 చెక్కులు అంటే ఖచ్చితంగా మన రాయకాయలు కూడా ఇంకా 100-120 చెక్కులు వచ్చేటి ఉంటాయి. వాటన్నిటి కూడా అతి త్వరలోనే మంజూరు చేయిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాటి మంచి కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమం. 100 అబద్ధాలైన ఒక పెళ్లి చేయమంటారు, అంటే అబద్ధాలు ఆడమని కాదు శాస్త్రం, అంటే కష్టం కాబట్టి పెళ్లి చేసి అలాంటిది మన ముఖ్యమంత్రి గారు 13 లక్షల పైన పెళ్లిళ్ళు చేసినందుకు వాళ్ళందరికీ మీ పక్షాన నా పక్షాన హృదయపూర్వక